అతను ఆటో డ్రైవర్. ఆటో గేర్లు మార్చినంత సులువుగా భార్యలను మార్చేస్తున్నాడు. అమ్మాయిలకు వల వేస్తాడు. ప్రేమించానని మాయ మాటలు చెప్తాడు. పెళ్లి చేసుకునేదాకా వెంట పడతాడు. కొంతకాలం కాపురం చేశాకే పత్తా లేకుండా పోతుంటాడు. తూర్పు గోదావరి జిల్లా చింతూరుకు చెందిన సర్వేష్ ఆటో డ్రైవర్. అతనికి 2014 ఏప్రిల్లో చింతూరు మండలం కొల్తూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది. కొన్నాళ్లు కాపురం చేశాక ఆమెను వదిలేశాడు. 2016 ఏప్రిల్లో సర్వేష్ ఎర్రగొండపాకల గ్రామానికి చెందిన శాంతిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వారి కాపురం సాఫీగానే సాగింది. శాంతి గర్భం దాల్చింది. అయితే తాను పని చూసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నా అతను తిరిగి రాలేదు. దీంతో శాంతి అత్తగారింటికి వెళ్లి కొంతకాలం ఉంది. భర్త ఎప్పటికైనా వస్తాడని ఎదురు చూసింది. అయితే అతను రాలేదు. మరోవైపు అత్త కోడలను వేధింపులకు గురిచేసేది. గర్భవతి అన్న కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టి కోడలిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. భర్త జాడలేకపోవడం, అత్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో శాంతి తన అక్క బావలతో కలిసి ఉంటోంది. భర్త కోసం వాకబు చేసిన ఆమెకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిసాయి. సర్వేష్కు తాను రెండో భార్యనని తెలుసుకుని అవాక్కయింది. న్యాయం కోసం అత్తగారింటి ముందు బైఠాయించింది. మా ఇంట్లో దీన్ని ఎప్పుడా నేను కొట్టేనా? ఆడకండి, నేను అబద్ధం ఆడదు. నీ గురించి తెలుసు. వద్దమ్మా, నీకు నాకు గొడవ వద్దు. నన్ను ఇలా పేసంత రోడ్డు మీద నాకు దండం, నాకు ఎవ్వరొద్దు బాబు. మా ఆయన పేరు సర్వేశ్ అండి. అంటే నాకు ఇష్టం లేదండి, నా ఇంత వెంట పడుకుంటా పెళ్లి చేసుకున్నాడు. నువ్వు లేకపోతే నేను చనిపోతానని వాళ్ళ అమ్మ బెదరగొట్టిందండి. నా కొడుకు చనిపోతాడని బెదరగొట్టింది. అలాంటప్పటికీ నాకు తెలియదు ఇలాంటి వాడని. ఫస్ట్ ఒక అమ్మాయి చేసుకుని అలాగే వదిలించాడంట. నెక్స్ట్ కంగా ఒక అమ్మాయి చేసుకుని అలాగే వదిలించాడంట. లాస్ట్ తెలుసు, ఇలాంటి వాడని తెలుసు అంటే నేను చేసుకునేదని కాదండి. ముందు 7 నెలల ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడుగా మా అత్తయ్య వెళ్ళి ప్రెగ్నెంట్తో దించుకో వద్దు అని చెప్పేది. మీ అమ్మ మీ వాళ్ళకి మీ మేకలు ఏంటి ఉన్నాయి కదా ఆస్తి గీస్తే అవి తెచ్చుకొని మీ వాళ్ళ దగ్గర అడుక్కొని కడుపు తింపించుకో అన్నది. అలాంటప్పుడుగా మా అమ్మ వాళ్ళకి అడవస్తే వద్దు ఇలా తప్పు పని చేయొద్దు నువ్వు అని మా వాళ్ళు చెప్తే కడుపు పంపుకున్నాను. మళ్ళీ మా అత్తయ్య అంత కొడుకునేమో విజయవాడ పంపేసేదండి. నెలలుగా ఉండేవాడు కాదు అంటే అనేవారు కదా పక్క వారు, ఏంటమ్మా నీ పరిస్థితి, ఇంత పెగిరెంతో ఉన్నావు కదా, నిన్ను ఎవరు చూస్తారంటే అనేటప్పుడుగా నేను అనేదాను మా ఆయనకి. నువ్వే ఇష్టం ఉన్నదని ఇది ఉండు లేకపోతే వెళ్ళిపో అనేది. అలాంటి అన్ని హింసలు చేసేటప్పుడు కానీ ఇంటికాడే అంత భరించుకుంటూ ఉండేదాన్ని. మా అత్తగారు అన్నం పెట్టక గుమ్మలు తాళం వేసి